ఇవాళ నువ్వు చూపించిందా గోడల్లో ఏం జరిగిందండి? ఎవరికి తెలుసు, సినిమాకి వెళ్తే టికెట్ దొరకలేదు, తిరిగి వస్తుంటే వీడు ఎవరో దారిలో పెళ్ళాన్ని కొడుతు కనిపించాడు. సరే మనం చేయలేని పని వీడు చేస్తున్నాడని చెప్పేసి సంతోషంగా చూస్తున్నాను. చూపించు, కట్టుకున్న మొగుడిని నేను అడుగుతుంటా చూపించడానికి నీకు ఏం మాయరాగం? ఎక్కడికమ్మా? చూడు, అన్న రోజు ఇదే గొడవ అయిపోయింది, ఈ రోజు తాగుపోతే అంతా చూస్తాను నేను. వద్దమ్మా, అది భార్యాభర్తల గొడవ, ఇప్పుడు కొట్టుకుంటారు తర్వాత కలిసిపోతారు. మూడు పెళ్ళాల గొడవలు తలదోర్చడం రూల్ ప్రకారం కరెక్ట్ కాదు. అసలు నీ పెళ్ళాన్ని ఏం చూపించమని కొడుతున్నావు? నేనేం చూపించకూడదు చూపించమంటలేదండి, నా మీద ప్రేమ అభిమానం ఆప్యాయత ఉన్నాయని చెప్తే అవి చూపించమని అడుగుతున్నాను అంతే. రెండు రౌండ్లు పీగితే నీ ఇష్టం వచ్చినట్టు గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? అనుకుంటావు. ప్రేమ అభిమానం ఆప్యాయత ఎలా చూపిస్తారా? ఎన్ని చూపించకూడదండి, ఈ జేబులో కిల్లి ఉంది నేను చూపించలేదా? ఈ జేబులో 100 రూపాయల నోట్ ఉంది నేను చూపించలేదా? తప్పకుండా ఇదిగో ఈ క్యాన్లో పోయినాయి, చూపించానా లేదా? మరి నా దగ్గర ఉన్నాయని చూపించినప్పుడు దీని దగ్గర ఉన్నాయని ఎందుకు చూపించదు? ఏంటయ్యి ప్రేమ అభిమాన ఆప్యాయత? అయితే చూపించు, చూపించమని అడగడం తప్పండి. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంటారు నీకు? మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. అది క్లియర్ అయ్యే వరకు వదలకూడదు. గురువు గారు, నన్ను అర్థం చేసింది మీరు ఒక్కరే గురువు గారు, మీరు రెండు చేతులు కన్న మెరక చూసావు నాన్న. ఆ తాగుబోతు లూసుకి ఇంకొక చదువుకున్న లూసు తోడయ్యాడు, వాడు వీడికి గురువు అట. గురువు గారు, ఇళ్లలో ఒక్కడు కూడా నేను అర్థం చేసుకోవట్లేదండి, నా బాధ ఏంటో అలా చెప్పండి. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను, నాకు చిన్న డౌట్ ఉంది అది క్లియర్ చేస్తావా? క్లియర్ చేయడం ఏంటండి, మీకోసం నా ప్రాణాలను చెప్తాను అడగండి. ఈ పాలల్లో ఏమున్నాయి? సగాని సగం నీళ్ళు ఉన్నాయి. అవి నువ్వు కలుపుకున్నాయి? ఒరిజినల్ పాలల్లో ఏమున్నాయి? అత్యవత మీకు ఈ పచ్చిపాలు తీసుకొని ఏడు చేసి అందులో మధ్య సుక్క వేసాం అనుకోండి, పెరుగు అవుద్ది. ఆ పెరుగులో కమ్మ వేసి సయ్యం 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 అని సిలిగామనుకోండి, ఈ ఎన్న అవుద్ది. ఆ ఎన్నను పొయ్యి మీద పెట్టి కాసామనుకోండి, నెయ్యి అవుద్ది. అరే ఈ పాలలో ఇన్ని ఉన్నాయా? ఉన్నాయి గురుగారు. ఈ పాలతో పాలకోవ చేసుకోవచ్చు, లస్సీ చేసుకోవచ్చు, ఏం చేసుకోపోవచ్చు. ఒక్క పాలతో ఇన్ని ఎలా వస్తాయి? వస్తాయి గురుగారు. నేను నమ్మనయ్యా. నమ్మండి గురుగారు. నమ్మను, ఆ పాలల్లో అన్ని ఉండవు. ఉంటాయి గురుగారు. ఉండవయ్యా. ఉంటాయి అంటే? అయితే చూపించు. ఎలా చూపిస్తామండి? ఏయ్, నువ్వేగా చెప్పావు ఇవన్నీ పాలలో ఉంటాయని. ఆ చెప్తే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా కనపడతాయండి, టైమింగ్ల ప్రకారం వస్తాయి. భార్య విషయంలో కూడా అంతేరా, నీ మీద ఉన్న ప్రేమ అభిమానం ఆప్యాయత ఆయా సందర్భాలను బట్టి బయటపడతాయి. నువ్వు అమ్మే పాలల్లో కల్తీ ఉంటుందేమో కానీ ఆవిడ చూపించే ప్రేమాభిమానాల్లో కల్తీ ఉండదురా. రాత్రిళ్ళు ఫుల్గా తాగొచ్చి వాంతులు చేసుకుని దొరుకుతుంటే నీ ఒంటిని ఇంటిని శుభ్రం చేస్తుంది, అప్పుడు ఆమె ఇంటి పని మనిషిరా. ఖాళీ కడుపుతో పడుకుంటే చస్తావని బలవంతంగా లేపి నీకు అన్నముద్దలు తినిపిస్తుంది కదరా, అప్పుడు ఆమె నీ భార్య కాదురా, నీ తల్లి కూడా. ఏమయ్యా ఇంతమంది జనంలో ఆవిడ పట్టుకుని కొడుతున్నావే, ఆవిడ తిరిగి నేను కొట్టిందనుకో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు, ఒకసారి ఊహించుకో. తిరిగి నేను ఎందుకు కొట్టలేదో తెలుసా? నువ్వు భర్తవు అనే గౌరవం ఆమె చూపించే ప్రేమ అభిమానం ఆప్యాయత ఆమె చేసే పనులు బట్టి తెలుస్తుంది, కానీ ఇలా పబ్లిక్గా నడిరోడ్డు మీద చూపించలేదురా. ఈ మాత్రం కూడా తెలుసుకో, నీకు పెళ్లి పిల్లం ఎందుకురా? తప్పైపోయింది గురుగారు, నా కళ్ళు తెరిపించారు, ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. ఏమర్థమైందిరా? పాలు పెళ్ళం ఒకటేనండి. బాబోయ్, అలా అని చెప్పి పాలు అమ్మినట్టు పెళ్ళం నమ్మేకు సంపేత్తను. ఊరుకొని సరే ఎలా అమ్ముతాను? ఆ విధంగా మీరు నాకు తెలుసు, ఒక తాగుబోతు మూర్ఖుడికి వారి పద్ధతిలోనే వెళ్ళి మీరు నచ్చ చెప్పిన విధానం నాకు నచ్చింది. అంతేకాదు, స్త్రీల పట్ల మీకున్న అభిప్రాయాలు విన్నాక మీరంటే నాకు అభిమానం కూడా కలిగింది. మీ ఫ్యాన్ అయ్యానంటే నమ్మండి. సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ అంట. ఆ రోజు మిమ్మల్ని నేను కలుద్దాం అనుకున్నాను, కానీ మీరు మిస్ అయ్యారు. ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా చూస్తాను అనుకున్నానండి. అలాంటిది మా ఇంట్లోనే మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు. దిలీప్, దిలీప్ ఎవడయ్యా? నాకు తెలియకుండా నా ఇంట్లో కొత్తగా దిగాడట. నాన్న, ఈయన గుర్తుపట్టారా? అరే ఈయన ఈయన తెలియకపోవడం ఏంటమ్మా, ఇన్ని పాలలో అంత పెద్ద ఫిలాసఫీ చెప్పాడు. సార్, ఇతను నా ఫ్రెండ్ అండి, కొన్ని రోజులు నాతో పాటే ఇంట్లో ఉంటాడు. కొన్ని రోజులు ఏమిటయ్యా, ఎన్ని రోజులు ఉంటాడో ఉండమను. ఇలాంటి వాడు నా ఇంట్లో ఉంటే నాకు గౌరవం పెరుగుతుంది తప్ప తరగదు. నువ్వు హ్యాపీగా ఉండు బాబు. అలాగేనండి. నువ్వు పదమ్మా. చాలా ఆశ్చర్యంగా సార్, రంగారావు గారు ఒక మనిషిని మెచ్చుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలైంది, దివి ఎప్పుడు అంత ఫ్రీగా నాతో మాట్లాడలేదు. అలాంటిది మీతో ఇంత ఫ్రీగా మాట్లాడిందంటే మీ దగ్గర ఏదో విషయం సార్.
రే బాబు కూతులు ఇద్దరు కలిపి ఒకేసారి సర్టిఫికెట్ ఇచ్చారు. రే రేపు ఆదివారం అమావాస్య చాలా మంచిదంట, ఫ్లాట్ కేసు ఇచ్చారా పాలు పొంగించేస్తారా. నువ్వు పాలు పొంగించాలంటే ముందు ఇంటి అల్లు నవ్వాలి, అప్పుడే నీ కేసు. నీ కులుకు తగలే తొందర చావరా. ఒకటి రెండు. ఏంట్రా ఇది, పాలు పోస్తున్నావా నీళ్లు పోస్తున్నావా? అదేంట్రా ముసలాడా, తెల్లగా ఉంటే పాలు నల్లగా ఉంటే నీళ్లు అని తెలుసుకోకపోతే ఎలా? ఇప్పుడు నువ్వు పోసిన పాలు నీళ్లు తేల్చేస్తాను. వచ్చావా? ఇంకా ఇంట్లో లేవేమనుకున్నావు? తీసి జేబులో నుంచి పాలు ఒకటి కనపడితే చాలు, ఆటో వాడు మీటర్ వేసినట్టు జేబులో నుంచి కడ్డీ ఒకటి తీస్తావు, తీసి పెట్టుకొని చూసుకో. కానీ కానీ ఏ ఇక్కడ కాదు, అక్కడ అక్కడ పెట్టుకొని చూసుకో. 20% నీళ్లు ఉన్నాయిరా, కనుక నీళ్ల శాతం మినహాయించి పాల మటుకు డబ్బులు ఇస్తాను. మీరు ఎలాంటి తిరగాల్సి అడగండి, ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి. అయినా మేము నీళ్లు కలిపేది మీకోసమే అయ్యగారు. మా కోసమా? ఎందుకు? అయ్యి ఎందుకంటారంటండి, తీసిన పాలు తీసినట్టు తాగితే అజీర్తితో చచ్చిపోతారని ఆ గుక్కడ నీళ్లు కలుపుతాం. గుక్కి నీళ్లు కలిపేవో బకెట్ నీళ్లు కలిపేవో మాకు తెలుసు. ఆ తెలిస్తే ఫుల్ అమౌంట్ ఇచ్చే. రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోవా? ఏదో ఒక రోజు నీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయకపోతే నా పేరు దేవదాసే కాదు. ఇలా ఇచ్చే డబ్బులు ఎక్కవే. అయ్యి బాబోయ్, ఆ దివ్య గుడికి వస్తుందని చెప్పి ఇప్పటికే 20 రౌండ్లు వేయించావరా? అసలు వస్తుందంటావా? వచ్చుంటుందిరా, గుడికి వెళ్తున్నానని వాళ్ళ అమ్మతో చెప్పడం నేను విన్నాను. తను చెప్పిందా వాళ్ళ అమ్మ చెప్పిందా? నువ్వు అసలు సరిగ్గా విన్నావా? ఈ మధ్య నీ బుర్ర కొంచెం దివ్య. అలా నిలబడి చూస్తావేంట్రా, వెళ్ళి మాట్లాడు, వెళ్ళు. హలో. హలో. టెలిఫోన్ లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటారంటరా, వెళ్ళు వెళ్ళు, ధైర్యంగా మనసు చెప్పేసిరా, వెళ్ళు. ఎంతసేపు అయిందండి వచ్చి? జస్ట్ ఇప్పుడే వచ్చానండి. ఏంటండి చాలా కష్టపడుతున్నట్టున్నారు? ఈ దేవత చాలా మహిమ కలది. ఓ, ఇక్కడ దీపం వెలిగించి మనసులు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. నిజమా? అవునండి, కానీ ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి. నాకున్నది కూడా ఒకే కోరికలండి. అయితే దీపం వెలిగించండి. నేను ఎప్పుడు ఏదీ కోరుకోలేదు, కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా కోరుకుంటున్నాను. దివ్య ఎలాగైనా నాకు దక్కేలా చేయతల్లి. అవును, చాలాసేపు దండం పెట్టుకున్నారు, ఏదో పెద్ద కోరికే కోరుకుని ఉంటారు. ఏం కోరుకున్నారు? అది చెప్పండి. ఒరేయ్, కనీసం చెప్పులు స్టాండర్ గెలు లోపల చెప్పారా బాబు? చెప్పండి ఏం కోరుకున్నారు? అది నేనేం కోరుకున్నానంటే, ఆగండి అన్నట్టు ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను. మనం కోరుకున్నది బయటికి చెప్తే అది జరగదు, మీరు అనుకున్నది జరగాలి, లేకపోతే మీకే కాదు నాకు కూడా బాధే. సరే వెళ్ళొస్తానండి. అలాగే. చా, బంగారులని ఛాన్స్ మిస్ చేసేవరా? అవసరం లేదురా, నేను కోరుకున్నది జరగకపోతే దివి కూడా బాధనంటరా. అంటే దివి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకూడదని చెప్పింది, అది చాలరా.